హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హీరో ఎక్స్పల్స్ 204V వెహికల్ అయితే చూస్తున్నాం. ఫ్రంట్ నుంచి లుక్ అయితే చూడొచ్చు ఇలా ఉంటుంది. ఈ బైక్ చూసుకుంటే 199.6 cc అయితే వస్తుంది. ఆయిల్ కూల్డ్, 4-stroke 4-valve సింగిల్ సిలిండర్ విత్ ఎల్ఈడి హెడ్ లైట్ అండ్ టైల్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే వస్తుంది. ఫ్రంట్ నుంచి లుక్ అయితే చూసుకోవచ్చు. ఫోక్స్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ అయితే ఏబిఎస్ వస్తుంది. ఓన్లీ ఫ్రంట్ అయితే వస్తుంది. రియర్ బ్రేక్ ఆల్సో డిస్క్ వస్తుంది, కానీ ఏబిఎస్ అయితే లేదు. ఎల్ఈడి ఇండికేటర్స్ చూడొచ్చు. హాలోజన్ అయితే వస్తున్నాయి, హాలోజన్ బల్బ్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ హ్యాండిల్ గార్డ్స్ అయితే చూడొచ్చు. అలాగే ట్యూబ్ టైర్స్ అయితే చూడొచ్చు. ఫోక్స్ అయితే వస్తున్నాయి. ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే 850 mm అయితే ఉంది. లెంత్ చూసుకుంటే 2250 mm అయితే ఉంటుంది. హైట్ చూసుకుంటే 1323 mm అయితే ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 270 mm అయితే వస్తుంది. చాలా హైట్ అయితే ఉంది బైకు. ఎక్స్పల్స్ లోగో చూడొచ్చు. ఇది మైలేజ్ అయితే 40 వరకు అయితే చెప్తున్నారు కంపెనీ వాళ్ళు చెప్పడం ప్రకారం చూస్తే. స్పీడోమీటర్ డిజిటల్, ఓడోమీటర్ డిజిటల్, టాకోమీటర్ డిజిటల్ అయితే వస్తుంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. అలాగే నావిగేషన్ అయితే చూడొచ్చు. మొబైల్ కనెక్ట్ చేసుకొని ట్రిప్ ఏ బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి ఈ వెహికల్ అయితే. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. పెట్రోల్ అయితే చూసుకోవచ్చు. ఇండికేటర్, అలాగే హారన్ బటన్, అలాగే హెడ్ లైట్ కంట్రోల్ బటన్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈజీగా అయితే 2 మెంబర్స్ అయితే ఈజీగా 3 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు, కానీ 2 మెంబర్స్ అయితే అలో చేస్తా. అలాగే ఎగ్జాస్ట్ చూడొచ్చు. ఈ వెహికల్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 19.17 bhp అట్ 8500 rpm. టార్క్ వచ్చేసి 17.35 mm అట్ 6500 rpmలో అయితే ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 13 లీటర్స్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే ఏబిఎస్ అయితే ఏం లేదు. రేట్ రైట్ చూసుకుంటే 120/80 18-inch టైర్స్ అయితే వస్తున్నాయి. అలాగే కిక్ అయితే రిమూవ్ చేయలేదు ఈ వెహికల్లో. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ హీరో లోగో అయితే సూపర్గా ఉంటుంది. చూడ్డానికైతే ఎల్ఈడి ఇచ్చింటే ఇంకా బాగుంటుంది ఇండికేటర్స్ అయితే. రియర్ టైర్ 120/80 18-inch అయితే వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది, చాలా హైట్గా ఉంది వెహికల్ అయితే. సీట్ అయితే చూడొచ్చు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఏబిఎస్ అలాంటిది ఏం రాదు, ఓన్లీ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఈ వెహికల్ అయితే ఫుల్ ఆఫ్ రోడ్ వెహికల్ అయితే బాగుంది చూడడానికి లుక్ అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,38,496 అయితే ఉంటుంది. అలాగే ఆర్టీఓ చార్జెస్, ఇన్సూరెన్స్ అండ్ అదర్స్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,81,156 rupees అయితే ఉంటుంది. ఇదైతే మంచి విషయం అని చెప్పచ్చు, బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. ఇంకా ఎన్ఫీల్డ్ అంతా చూసుకుంటే ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది ఆఫ్ రోడ్ వెహికల్. ఇదైతే బెస్ట్ అని చెప్తున్నాను నేనైతే.